तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि मंदिरों और मस्जिद पर हमलों के जरिए अवाम को मुश्तैल करने की कोशिश करने वालों पर सख्त कार्रवाई की जाएगी। रेवंत रेड्डी ने हाल ही में सिकंदराबाद के एक मंदिर में मूर्ति को नुकसान पहुंचाने और इसके बाद हुए तशद्दुद के वाक़े का हवाला देते हुए कहा कि तेलंगाना के शहरी ऐसे वाक़ात के खिलाफ चौकस रहें। उन्होंने हैदराबाद के गोशा महल स्टेडियम में मुनाकिदा पुलिस यादगार प्रोग्राम से खिताब करते हुए कहा, बाज़ अफराद मनादिर और मसाजिद पर हमला करके अवाम को मुश्तैल करने की कोशिश कर रहे हैं, लेकिन समाज एक समझदार समाज है, वो ऐसी इश्तियाल अंगेज़ कार्रवाइयों की हौसला अफजाई नहीं कर रहा है। कहा, ऐसे जराइम करने वालों की जहनी हालत और मुकामी सूरत हाल का जायज़ा लेते हुए पुलिस सख्त कार्रवाई कर रही है। रेवंत रेड्डी ने कहा, ऐसे जराइम में मुलविज़ अफराद को गिरफ्तार करते हुए ऐसी हरकतें करने वालों को सख्त सज़ा दी जाए। वज़ीर आला ने कहा कि हैदराबाद में ट्रैफिक के कई मसाइल पैदा हो रहे हैं और मसाइल को हल करने के लिए मस्नूई ज़हानत का इस्तेमाल करने की उन्होंने हिदायत दी। उन्होंने हैदराबाद कमिश्नर पुलिस को फिज़िकल पुलिस के साथ टेक्निकी महारत फराहम करने की भी हिदायत दी। उन्होंने वाज़े किया कि ट्रैफिक कंट्रोल के साथ साथ आज ट्रैफिक के खिलाफ वर्जी करने वालों को भी सज़ा देने की ज़रूरत है। లేదా ఉన్మాదంతో మందిరాల మీద మసీదుల మీద దాడులు చేయడం ద్వారా ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం, తెలివైన సమాజం ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహించకుండా వాటిని నియంత్రించడానికి సంపూర్ణమైన సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన కావచ్చు, ఇతర సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మానసిక పరిస్థితి, అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి పోలీస్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరించడము, ఎంబడే నేరాలకు పాల్పడ్డ వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించము, తప్పకుండా శిక్షించే చర్యల్ని చేపడతామని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్లను హెచ్చరిస్తున్నది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగానో చెడు చేపట్టే విధంగానో ఉన్నప్పుడు సంవయనంతో మనం వ్యవహరించాలి, ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి. ఒకరు తప్పు చేసిండ్రని వాళ్ళని మేమే శిక్షిస్తాం, శాంతి భద్రతలు మా చేతుల్లోకి తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లకు ఈ శాంతి భద్రతలను తమ చేతిలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్లకు, ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే పోలీస్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా వివిధ మతాలకు సంబంధించిన పండుగలు, మొహరం కావచ్చు, బక్రీద్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, గణేష్ నిమజ్జనం కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, లేదా దసరా, బతుకమ్మ, బోనాల పండుగలు కావచ్చు, ఏ పండుగలైనా పోలీసులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి శాంతి భద్రతలను కాపాడినప్పుడే मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अख्ताम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वराइटीज दस्तियाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और रابطے के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रابطہ करें 9995414135।